మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముద్రాస్ గెలుపు కొరకై పటాన్చెరు జీహెచ్ఎంసీ 113 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇప్పటివరకే ప్రారంభమయ్యాయని అన్నారు. మాజీ జడ్పీటీసీ మాణిక్యం, డీసీసీ కార్యదర్శి సామయ్య, మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి, పట్టణ కార్యదర్శి అబ్దుల్లా పాషా పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముద్రాస్ గారికి మద్దతులో భాగంగా ఈరోజు ప్రచారంలో ఆల్విన్ కాలనీకి సంబంధించినటువంటి కాలనీకి సంబంధించినటువంటి గృహిణులను, అట్లాగే కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి మరి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు, భావీ ప్రధాని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, అట్లాగే శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు, జగ్గారెడ్డి గారు, వారందరూ బలపరిచినటువంటి అభ్యర్థి బరువు బలహీన వర్గ ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన ఇక్కడ ఈ కాలనీని, ఆల్విన్ కాలనీని కట్టుకోవడం జరిగింది. మరి పెద్దలు భండారి గారు కూడా అప్పుడు చాలా కృషి చేసి ఈ కాలనీని కట్టించడం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది కూడా అభిమానులు, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము ఆ స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ప్రధాని గారి రుణాన్ని మేము తీర్చుకుంటామని చెప్పడం జరిగింది. అది గతంలో కూడా ఈ కాలనీలో గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు, మెదక్ 13 నాడు కూడా జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కాలనీకి సంబంధించినటువంటి వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.